వెల్కమ్ టు పజర్ కుక్కర్ అఫీషియల్. ఈరోజు ఎండుమిరపకాయల ప్యూరీతో వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 2 గ్లాసులు తీసుకోవాలి. చూడండి, ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బియ్యాన్ని దాంట్లో పోసుకుందాం. ఇలా బియ్యం పోసిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఒకసారి కడిగి పెట్టుకుందాం. చూడండి, ఈ గ్లాస్తో 2 గ్లాసులు గుత్తి పెట్టుకోండి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి ఒకసారి కడిగి పెట్టుకుందాం. నీళ్ళన్నీ వంపేసి అలాగే ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసి 1/2 గంట నాననిద్దాం. ఈలోపు మిగతా పదార్థాలని చూద్దాము. ఎండుమిరపకాయలు 12, వీటిని సగానికి కట్ చేసుకుని వీటిలో ఉన్న గింజలు మొత్తం తీసేసుకోవాలి. నేను చూపిస్తున్నాను, చూడండి, ఈ విధంగా చేత్తో నలుపుతూ ఉంటే వాటిలో ఉన్న గింజలు మొత్తం కిందకు వచ్చేస్తాయి. ఇలా మొత్తం చేసుకోవాలి. బాగా ఎండినవైతే తొందరగా వచ్చేస్తాయి గింజలు. చూసారు కదా, ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి. నేను అన్నీ చేసి పెట్టాను. అలాగే మిగిలిన గింజల్ని మనం పారేయకుండా ఒక కుండీలో వేసుకుంటే అవి పచ్చిమిరపకాయల చెట్లు అవుతాయి. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలని ఒక బౌల్లోకి తీసుకొని తగినన్ని నీళ్లు పోసి నాననిద్దాం 1/2 గంట. ఇప్పుడు స్పూన్తో సరి చేసుకుంటే మొత్తం చక్కగా నీళ్ళల్లో నానతాయి. ఇవి నానేలోపు మనము మిగతా కావాల్సిన పదార్థాలు చూద్దాము. గుర్తుంచుకోండి, ఇలా 1/2 గంట నాననివ్వాలి. దాల్చిన చెక్క 1, యాలకులు 2, అలాగే లవంగాలు 10 తీసుకుని మెత్తడి పొడిలా చేసి పెట్టుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా 2 క్యారెట్, 3 పచ్చిమిరపకాయలు, 4 బీన్స్, 2 చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి. ముందుగా క్యారెట్ని శుభ్రంగా కడిగి పైన చెక్క అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. అలాగే పచ్చిమిరపకాయలు కూడా, ఉల్లిపాయలు, బీన్స్. అదేవిధంగా క్యాలీఫ్లవర్ని తీసుకుందాం. చూసారు కదా, వీటన్నిటిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ బటానీ తీసుకోవాలి. వీటిని రాత్రి మొత్తం నీళ్ళల్లో నాననిచ్చి తీసుకోవాలి, అప్పుడే చక్కగా ఉడుకుతాయి.
ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఎండుమిరపకాయలని ఒక మిక్సీ జార్ తీసుకొని నీళ్ళు లేకుండా జార్లో వేసుకొని పేస్ట్లా వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చగా నలిగిన తర్వాత మనం నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని పోసుకోవాలి కొంచెం కొంచెంగా. చూసారు కదా మరికొంత నలిగింది. ఇప్పుడు మరికొన్ని నీళ్ళు పోసి మరొక్కసారి మిక్సీ వేసుకుందాం. మెత్తటి పేస్ట్ అయ్యింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకుందాం. కుక్కర్ వేడైన తర్వాత ఒక 3/4 టీ గ్లాస్ ఆయిల్ పోసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను గ్లాసు, ఈ గ్లాస్తో 3/4 పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గసగసాలు, అలాగే బిర్యానీ ఆకు 2, మనం పొడి చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, అదేవిధంగా పచ్చిమిరపకాయలను కూడా వేసి వేయించుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత బఠానీ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా స్పూన్తో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఎండుమిరపకాయల ప్యూరీని వేసుకుందాం. ఇలా ప్యూరీ వేసిన తర్వాత స్పూన్తో చక్కగా కలుపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ని వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసుకుందాము. ఇందాక మనం బియ్యం కొలిసిన గ్లాస్తోనే 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. చూసారు కదా ఇందాక మనం దీంతోనే బియ్యం కొలిచాము. మీరు ఏ గ్లాస్తో బియ్యం కొలుస్తారో ఆ గ్లాస్కి డబుల్ వాటర్ పోసుకోవాలి, గుర్తుంచుకోండి. ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత ఉప్పు వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకుందాం. ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ అన్నీ వంపేసి బియ్యాన్ని వేసుకుందాం. ఇలా బియ్యం కూడా వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని దానికి గ్యాస్కెట్ ఉంచి మూత పెట్టుకోవాలి. విజిల్ ఏం పెట్టని అవసరం లేదు. ఇలా మూత పెట్టి 7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి, గుర్తుంచుకోండి 7 నిమిషాలు. అది మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి.
మనకి కొద్దిసేపటికి ఆవిరి పైకి వస్తూ కనిపిస్తుంది. ఇలా 7 నిమిషాలు అయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని పైన విజిల్ పెట్టుకోవాలి. ఇలా విజిల్ పెట్టి 20 నిమిషాలు ఉంచుకోవాలి. 20 నిమిషాల తర్వాతే మూత ఓపెన్ చేసి చూడాలి. ఇలా 20 నిమిషాలు అయిన తర్వాత మనం మూత తీసి చూద్దాము ఎలా ఉడికిందో. మనం మన పులావు చక్కగా ఉడికింది. మీకు అడుగు వరకు ఎలా ఉడికిందో చూపిస్తాను. చూడండి, చక్కగా పొడి పొడిలాడుతూ ఉంది. మన ఎండుమిరపకాయల ప్యూరీతో చేసిన వెజిటేబుల్ బిర్యానీ. ఇలా స్పూన్తో చక్కగా కలుపుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో చూడొచ్చు, అలాగే కామెంట్స్ కూడా పెట్టచ్చు. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.